అంటే చిన్న వయసులో పెళ్లి చేసేసుకున్నాం అంటున్నారు కదా, మీది ఏ ఇయర్ అంటే ఏ ఏజ్ లో లవ్ స్టార్ట్ అయింది? వద్దులేండి, ఇప్పుడు పిల్లలు పాడైపోతారు. తెలుసుకుందామని ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే లవ్ అనే చెప్పుకోవద్దు, అసలు అరేంజ్డ్ అని చెప్పుకోవచ్చు. మేమిద్దరం కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఏమీ లేదు. కాకపోతే పేరెంట్స్ ద్వారా అప్రోచ్ అవుదామని ఎప్పుడైతే తను ప్రపోజ్ చేశాడో అప్పుడే చెప్పాను. ఈ లవ్లు గివ్లు మనతో మ్యాచ్ కావు, కానీ పేరెంట్స్తో చూద్దాము. ఆ టైంలో ఇంకా 5 ఇయర్స్ టైం ఉంది కదా, స్టడీ అవ్వాలి, అన్నీ అవ్వాలి అంటే అనుకున్న టైంకి దేవుడు ఏంటో రాత, కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా అంటారు కదా. మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు నాకు ఇంత చిన్న వయసులో పెళ్ళి అయిపోతుంది? ఎక్స్పెక్ట్ నేను ఎప్పుడు ఎవరు అడిగినా కూడా మినిమం 30 ఇయర్స్ కి నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తుండే. బట్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో నేనే ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను. అందరు అసలు మ్యారేజ్ అని కార్డ్ ఇవ్వంగానే మా ఫ్రెండ్స్ ఏంటి జోక్ చేస్తున్నావా ప్రాంక్ చేస్తున్నావా అన్నారు. 2 ఇయర్స్ కనబడలేదు, ఎవరికి ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు, రెస్పాండ్ లేదు, తర్వాత వచ్చి ఒక కార్డు ఇస్తున్నావు ఏంటి అని అన్నారు. మ్యారేజ్ అన్నారు, అస్సలు నమ్మట్లేదు ఇంకా, నేనేదో ప్రాంక్ చేస్తున్నారనుకుంటున్నారు వాళ్ళు. నిజంగా ప్రాంక్ కాదు, నిజంగానే పెళ్ళివే అంటే ఏ ఊరుకో నేనే దొరికానా నీకు అంటారు. సో అలా వాళ్ళు కూడా నమ్మలేదు మ్యారేజ్ అంటే. ఓకే, అంటే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ కోపం తెచ్చుకుంటారు? నేనే. మీరు కోపం తెచ్చుకుంటారు? ఆయన చాలా సైలెంట్. అంటే సైలెంట్ ఏం కాదు, వైలెంటే, బట్ టైం తీసుకుంటాడు, టైం టేకెన్ ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ, క్రూషియల్ టైం తీసుకొని కోప్పడతాడు. బట్ నేను అలా కాదు, నాకు వెంటనే కోపం వస్తుంది, ఇట్లా చిటికలో వస్తుంది అనమాట. నాకు కోపం తెప్పించాలంటే మీరు ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు, టైం వచ్చేస్తుంది. సో నేనే. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు మీ పెళ్ళికి ఒప్పుకోకపోయి ఉంటే వెయిట్ చేస్తుండే. ఇక్కడ పేరెంట్ అనేవాళ్ళు నేనెంత వాళ్ళకి ఎక్స్పెక్ట్ ఇస్తానో తను కూడా అంతే. సో సొసైటీలో ఒక ఆడపిల్ల తండ్రి అంటే అది ఒక ఇదిగా ఉంటుంది. సో అందరి ఆలోచనలాగా మా ఆలోచనలు అయితే లేదు. వేరే పెళ్ళి అయితే చేసుకోవద్దు అని ఫిక్స్ అయిపోయారు? అంటే మా ప్లానింగ్ వేరే ఉండింది, లైక్ 5 ఇయర్స్ వరకు మేము మ్యారేజ్ చేసుకోకుండా లైఫ్ లో సెటిల్ అయ్యి అప్పుడు పేరెంట్స్ పంపించుకున్నాం. ఈలోగానే తెలిసిపోయింది కదా, సో కొంచెం కష్టపడాల్సి వచ్చింది అంతే. సెటిల్ అవ్వాలి అన్నది మాత్రం పక్కా ఉంటుండే ఇద్దరికి. సెటిల్ అయిన తర్వాత చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారు అన్న థాట్, బట్ గాడ్ డిసైడ్స్. దాన్ని మనం ఏం చేయలేము అనమాట. ఓకే, అండ్ మీరు వాళ్ళ సైడ్ నుంచి చెప్పారు ఆవిడ వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పించారు, ఎలా జరిగింది అని. మరి మీ ఇంట్లో ఎలా ఒప్పించారు? నేను నాకు స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు MBA సెమిస్టర్ ఎగ్జామ్స్, నేను MBA చదువుతున్నాను అప్పటికి. ఓకే, అప్పటికి జాబ్ కూడా లేదు? జాబ్ చేస్తానే MBA చదువుతున్నా అనమాట, నేను కొత్త జాబ్ విత్ స్టడీయింగ్ అనమాట. సో ఫస్ట్ వీళ్ళ అంకుల్ నాకు కాల్ చేసి మాట్లాడగానే నాకు టెన్షన్ వచ్చేసింది, ఇది ఇంకా సీరియస్ అయిపోయేలాగుంది. సో నా ఆఫీస్ కొలీగ్స్ అంతా కొత్త వాళ్ళు కదా, వాళ్ళకి తెలిసి విషయం ఏం చెప్పారంటే నువ్వు వెళ్ళొద్దు, నువ్వేం చేయొద్దు, వెయిట్ చేయి పేషెన్స్ తోటి. నువ్వు వెళ్ళి అక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వు ఆ అమ్మాయి. సో నేను అలా వెయిట్ చేసా. 1 వీక్ తర్వాత మా నాన్నకి చెప్పా ఫస్ట్. డాడీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మమ్మీ కూడా. సో వాళ్ళకి తెలుసు నేను ఏదైనా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాను, రైట్ డెసిషన్ తీసుకుంటాను అని. సో వాళ్ళు అసలు ఎవరు, ఏంటి, ఎక్కడ, ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, ఆ తర్వాత ఇంక్వైరీ చేసిన తర్వాత ఓకే, వాళ్ళ పేరెంట్స్కి ఓకే అయితే మందేముంది, సో వీకెన్ గుర్తు. సో వాళ్ళ పేరెంట్స్ స్టార్టింగ్ ఒప్పుకోలేదు. సో కొంచెం టైం తీసుకొని ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత నేను వెళ్ళి మళ్ళీ అడిగి, సో వీళ్ళ అంకుల్ కూడా వచ్చి ఇంక్వైరీ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక కొలిక్ వచ్చేసింది ఆల్మోస్ట్. సో మీ సైడ్ నుంచి మీకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, మీ ఫ్యామిలీ నుంచి? ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం ఏం లేదు. సో అన్ని డెసిషన్స్ నేను కరెక్ట్ గానే తీసుకుంటా లైఫ్ లో, సో అదొక నమ్మకం. సో నాకు ఒక సిస్టర్ ఉన్నారు, సో ఆమెకు ఎఫెక్ట్ అయ్యేలా నేను ఇది చేయననే ఒక డెసిషన్ మేకర్ గా నేను అన్ని కరెక్టే తీసుకుంటాను అనేది ఒక నమ్మకం మా పేరెంట్స్. సో అలా అన్నమాట. ఓకే, ఒక అమ్మాయి ఏదైనా చేసింది అంటే అందులో మంచి ఉన్నా సరే, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నా సరే బయట నుంచి డెఫినెట్లీ మాటలు వస్తూనే ఉంటాయి, అదిగో వాళ్ళ అమ్మాయి ఎలా చేసిందంట, అలా వచ్చాయా మీకు? చాలా మాటలు వచ్చాయి. ఎలా అయిపోయారంటే, చిన్నప్పటి నుంచి కూడా డాడీ ఫ్రెండ్స్ ఎవరైతే తన వాళ్ళ పిల్లలకి చెప్పేవాళ్ళు, తనలా ఉండు, తనలా చెయ్యి, తనలాగా డాన్స్ చేస్తుంది, తన అన్ని యాక్టివిటీస్లో ఫస్ట్ ఉంటుంది, మీరు ఎందుకు ఉండరు అని చెప్పేసి పిల్లల్ని ఎవరైతే తిట్టారో వాళ్ళ నా దగ్గరికి వచ్చి, ఈరోజు మా పిల్లలకి నీ గురించి చెప్తాము, ఈరోజు నువ్వు లవ్ చేసావు, ఇదే విషయం మా పిల్లలకి చెప్పి ఇలా చేయమంటామా, నువ్వు ఇలా చేస్తావా అని చాలా తీసేసినట్టు మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
బట్ నేను చేసింది తప్పు కాదు అంకుల్, లవ్ చేయడం తప్పు కాదు. నేను నిజంగా బయటికి వెళ్ళి తిరిగి చేసి ఉంటే తప్పు, అది నిజంగా చాలా తప్పు. మిమ్మల్ని మాట కాదు అని మీ మాట వచ్చేలాగా ఏదైనా చేస్తే ప్రేమించాను అంతే కదా అంకుల్, దాంట్లో తప్పేం చేశాను. ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోమంటున్నారు ఇంట్లో ఉంచి, బట్ నేను వెళ్ళను అంటున్నాను, అది నేను మీకు ఇచ్చిన వాల్యూ. సో అని చెప్పేసి అలా మాటలు చాలా వచ్చేది. అమ్మా నాన్న ఎక్కువగా బాధపడేవాళ్ళు. నాకైతే ఒకనొక టైంలో అమ్మా నాన్న ఇన్ని మాటలు అనిపిస్తున్నాను, ప్రతిరోజు వచ్చి మా దగ్గర సజెషన్స్ తీసుకునే మనుషులు ఈ రోజు అమ్మా నాన్నని వేలెత్తి చూపిస్తున్నారు, నేను అంతా దిగజార్చేసాను అని చాలా బాగా అనిపించేది. బట్ నేను చేసిన తప్పు కాదు అని ఒక సైడ్ నుంచి అనిపించేది. అలా మొత్తానికి ఎండ్ ఆఫ్ ది డే కూల్ అయిపోయింది. నవ్వు ఇప్పుడు ఏంటి అంటే, కీర్తి దేన్నైనా ట్యాకిల్ చేస్తుంది, దేన్నైనా హ్యాపీగా చూసుకుంటది అన్న నమ్మకం క్రియేట్ చేస్తుంది. ఈ ఒక్క మ్యారేజ్ తర్వాత అందరికి ఇక గట్టి నమ్మకం వచ్చేసి ఉంటుంది, కీర్తి ఏ నిర్ణయం తీసుకున్నా సరే డెఫినెట్లీ అది బెస్ట్ అయి ఉంటుంది. అంతేనా? అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఇక ఛానల్ విషయానికి వచ్చేద్దాము. ఛానల్ ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేస్తారా బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేస్తారా? ఆఫ్టర్ మ్యారేజ్ అయిన 1 ఇయర్కి స్టార్ట్ చేశాను. 1 ఇయర్లో మంచి సక్సెస్లో ఉంది. 1 ఇయర్ కూడా పట్టలేదు, 1 మంత్లో మంచి సక్సెస్లోకి వచ్చింది.